తెలంగాణలో నీటి నుంచి 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాయింది. ఇప్పటికే తెలంగాణలో 14 ఏళ్లు పైబడిన వారికి వాక్సిన్ ఇస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. 12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లలకు దగ్గరలో ఉన్న పిహెచ్సి ఆసుపత్రిలో వాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కోవిడ్ను ఎదుర్కోవడానికి వాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. అయితే ఇదిలో ఉంటే ప్రస్తుతం తెలంగాణలో కరోనా పరిస్థితులు అదుపులో ఉన్నాయని అయితే జాగ్రత్తలు మాత్రం పాటించాలంటున్న తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ కిరణ్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే 14 సంవత్సరాల నుంచి పైబడిన వారికి వ్యాక్సినేషన్ కూడా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈరోజు నుంచి కోర్బీ వ్యాక్సిన్ కూడా తెలంగాణ ప్రభుత్వం అందజేయబోతుంది. అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియ కూడా ప్రారంభించబడుతున్నటువంటి నేపథ్యంలో ఖైరతాబాద్లో కూడా మొత్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు గారు మనతో పాటున్నారు. సార్, ఈ వ్యాక్సిన్ ప్రక్రియ అనేది ఎట్లా కొనసాగుతుంది? 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వాళ్ళకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది, ఎట్లా అనుకుంటున్నారు? గత సంవత్సరం జనవరి 16కి మన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మనకి రాష్ట్రవ్యాప్తంగా స్టార్ట్ అయింది. దానికి సంబంధించి మొదటి డోసు మనం సుమారు 106% ఇచ్చుకోవడం జరిగింది. అలాగనే రెండో డోసు 97% పైగా ఇచ్చుకోవడం జరిగింది. అలాగనే 15 నుంచి 17 సంవత్సరాల పిల్లల్లో 86% పైగా మనం టార్గెటెడ్ చిల్డ్రన్ని కవర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ విస్తృతపరిచే ప్రక్రియలో భాగంగా 6th phase లో భాగంగా దేశవ్యాప్తంగా అలాగనే మన రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే మన రాష్ట్రంలో సుమారు 17,27,000 ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రోగ్రామ్ని మనం అన్ని రకాల అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు థర్డ్ వేవ్ని ఇంత సమర్థంగా ఎదుర్కోవడం కానివ్వండి, తక్కువ మొత్తంలో ఎక్స్పోజ్ అవ్వడం కానివ్వండి, ఈ మార్బిడిటీకి సంబంధించి కానివ్వండి ఇంత తక్కువగా నమోదవడానికి కారణం మన వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా చేసుకుంటాం. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా వ్యాక్సిన్ అందించడం వల్లనే ఇది సాధ్యమైంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ వ్యాక్సిన్ అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకని ఇది దీన్ని ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్కి ఇవ్వడంలో భాగంగా ఇప్పుడు కొత్తగా ఏదైతే కార్బివ్యాక్స్ వచ్చిందో మన హైదరాబాద్ బేస్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ఇది వచ్చేసేసి దీన్ని మనం ఈ 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి మనం అందించడానికి ఏర్పాట్లు చేసుకున్నాము. కాబట్టి తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎవరైనా 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు వెంట ఉండి మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లడం ద్వారా ఈ వ్యాక్సిన్ మీరు అందించవచ్చు. అలాగనే మీరు మీ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదా ఆధార్ కార్డు కానివ్వండి తీసుకొని రావాలి. ఎందుకంటే ఇది డైనమిక్ అన్నమాట. ఈసారి ఒక ఇయర్ ఆఫ్ బర్త్ కాకుండా డేట్ ఆఫ్ బర్త్ కూడా దీంట్లో చూస్తూ ఉంటాము. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాష్ట్ర ఇది కేవలం ఈ వ్యాక్సిన్ కార్బీ వ్యాక్సిన్ ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్స్లో మాత్రమే దొరుకుతుంది, ప్రైవేట్లో ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అండ్ మీరందరూ కూడా దీంతోపాటు 60 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి మాత్రమే మనం వ్యాక్సిన్ అందజేస్తున్నాము. ఇప్పుడు ప్రత్యేకంగా 60 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ వ్యాక్సిన్ అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మీరు సెన్సిటివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు, ఎన్నో కొన్ని వయసరీత్యా కానివ్వండి లేదా ఇతర అనారోగ్య కారణాల వల్ల కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటివరకు మీరు ప్రికాషనరీ డోస్ ఆర్ బూస్టర్ డోస్ తీసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళేసేసి బూస్టర్ తీసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో వచ్చే కొత్త వేరియంట్స్ను కానీ కొత్త వ్యవస్థను కానీ మనం అందరం కలిసి ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కోవిడ్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా మరిన్ని రోజులు కూడా పాటించాలని కూడా తాను సూచిస్తున్నారు. 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల ఆ పిల్లలు కూడా వ్యాక్సిన్ ప్రక్రియ కూడా ఈ రోజు నుంచి ప్రారంభించాలని కూడా దియ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనుతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.